ఎట్టకేలకు సజ్జలను వదిలించుకున్న జగన్. మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా జగన్ పార్టీలో రాష్ట్ర స్థాయి నుంచి అనుబంధ సంఘాల వరకు మార్పులు చేస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నవారిపైన ఫోకస్ చేశారు. ఎన్నికల తరువాత కేడర్ నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా సజ్జలపైన జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ పార్టీకి అధికార ప్రతినిధులతో పాటుగా పలువురికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. గతంలో నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా ఉంటూ ఎన్నికల సమయంలో ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసిన వారికి తిరిగి వారి సొంత నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు. అదే సమయంలో అనుబంధ సంఘాలకు బాధ్యతలను ఖరారు చేశారు. ఇదే సమయంలో తాజాగా పార్టీ సోషల్ మీడియా బాధ్యతలను దొడ్డి అంజిరెడ్డికి అప్పగించారు. ఇప్పటి వరకు పార్టీ సోషల్ మీడియాలో కోఆర్డినేటర్గా పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ వ్యవహరించారు. ఎన్నికలు పూర్తయిన సమయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా భార్గవ్ తీరుపైన పార్టీ కేడర్ ఆగ్రహంతో ఉంది. పలువురు పార్టీ నేతలు సజ్జల వ్యవహరించిన తీరు కూడా పార్టీ ఓటమికి కారణంగా ఓపెన్గానే వ్యాఖ్యానించారు. జగన్ క్వార్టరీలో సజ్జల తీరు నష్టం చేసిందని ఆరోపణలు చేశారు. అదేవిధంగా పార్టీ సోషల్ మీడియా నిర్వహణలో భార్గవ్ తీరుపైన విమర్శలున్నాయి. భార్గవ్ను తప్పిస్తారని కొంతకాలంగా పార్టీలో ప్రచారం సాగుతోంది. ఇప్పుడు తాజాగా భార్గవ్ స్థానంలో జగన్ కొత్తగా అంజిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు సంబంధించి భార్గవ్ పైన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ప్రచారం సాగింది. దీంతో సజ్జల ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేశారు. అయితే సోషల్ మీడియా నిర్వహణ ప్రస్తుతం కీలకంగా మారడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర పార్టీ అధినేత జగన్ పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. రానున్న రోజులలో పార్టీ పరంగా మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.